ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్. అలాగే దిగు. ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకున్నావు. చందు చందు బాబాయ్ స్వీట్స్. థ్యాంక్ యూ. నమస్కారం బాబాయ్. నమస్కారం అండి. అదిగో మా అమ్మ. అమ్మా చిన్న అమ్మా ఇదిగోనే నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను తిను. ఇప్పుడు కాదులేరా, నీ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను. సరేమ్మా ఇంకా ఆలస్యం చేయకు. రాజమ్మా వసంతరా రెడీ అయినా? చిన్న థియేటర్ అంతా నిండిపోయింది. అలాగా రెండే టికెట్లున్నాయి. అయ్యో పోనీలేరా, నీ కచేరీ టేప్ లో రికార్డ్ చేసి అందరికీ వినిపిద్దాంలే. ఆగు, అక్కడికి పెద్ద పెద్దవాళ్ళు వస్తారా? ఈ ముతక చీర బాగుండదేమోరా. రాజమ్మా ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా? నేను మారుస్తానండి. ఎవరా ఈ అమ్మాయి? నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా అమ్మా. కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి. మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని, డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది. బాబు గారు నమస్కారం. తర్వాత మాట్లాడచ్చు, వెళ్ళండి. అవును సార్, ఒక మెడికల్ వార్డు, ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం. అందుకని ఉడతా భక్తిగా ఈ 10 లక్షల చెక్కు మీకు ఇచ్చిరమ్మన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్ చిన్న ఆటోగ్రాఫ్ సార్. చంద్రశేఖరం అని నాకు బాగా తెలిసిన అబ్బాయి, బాగా పాడతాడు. ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా. అడుగో అతనే వాళ్ళ అమ్మగారికి. అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా? శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు, వారిలో చిన్నాయనమ్మ. ఎంత అదృష్టం, వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకుని. సరస్వతి పుత్రులు గానగంధర్వులు. అమ్మా అమ్మా మీరు పెద్దవారు, మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు. ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు, మీ విద్వత్తుకి. ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు, విని ఆశీర్వదించాలి. పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను, కాదనకండి బాబు. అలాగేనమ్మా. కచేరీ అక్కడ, మా ఆటో ఫాలో కండి సార్. పదమ్మా జాగ్రత్త. పోనీ బాబాయ్. దిగమ్మా. అప్పుడే వచ్చేసావా? అవునమ్మా. అమ్మా మెట్టుంది. ఎంతమంది జనవరా? అవునమ్మా. ఇంతమందిలో పాడాలన్నదే మీ నాన్నగారి కోరిక. పోనీలే, ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది. పదమ్మా పక్క సరండి బాబు. కూర్చోమ్మా. కూర్చోండి సార్. అమ్మా నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళు. చూడండి బాబు, మీరు మహాపండితులు. మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి. అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చింటున్నాడు. సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం. ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు. వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు, శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు. ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులై ఉన్నారు. దయచేసి వారు ఒక్కసారి నిలబడితే. కూర్చోండి. ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరీ ప్రారంభం చేస్తున్నాం. నాదాలి తెలిసి నగుమోగనలేని నాదాలి తెలిసి రఘువర నీ నగుమోము గణలేని నాదాలి తెలిసి నను ప్రోవగరా శ్రీ రఘువర నీ నగుమో ఏం లేదమ్మా, కరెంటు పోయింది, మైకులు పనిచేయట్లేదు. నేను వెళ్ళి చూస్తాను. చందు, మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి, అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు నాటకవాడి ఆమెని ఇలా మోసం చేశారు. పిచ్చివాడా, అటు నీకు శృతిలయలు నేర్పిన కన్న తల్లి, ఇటు లయవిలయాలు నేర్చిన పరమేశ్వరుడు, ఈ ఇద్దరు శ్రోతలు చాలరా? ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానికా? నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను. మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా. పదా, అమ్మా. బాబు, మైకులు పోయాయా? అవునమ్మా. విన్నంత వరకు ఆయన ఏమన్నారు? నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా. అవునమ్మా, మీరు చాలా అద్భుతంగా పాడారు. మీ ముందు మేమెంత. బాబు, ఒక చిన్న మనవి. చెప్పండమ్మా. వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం. ఆయన బాణీలో పాటలు రాయాలని చిన్నా. అమ్మా, మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు. తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు. అందులో ఒక పాటలో ఆయన అన్నారు, స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాత్రులు. మీ నాన్నగారు అద్భుతంగా రాశారు. బాబు, వీడి చేత ఒక క్యాసెట్లోనో సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించండి బాబు. తప్పకుండానమ్మా.